नव्यंगे विद्रुमाभं शशिधरमकुटां भस्मरुद्राक्षभूषं वामंगे श्यामलाभं मणिमकुटयुतं पीतवस्त्राभिशोभं सव्ये टंकाभयस्यात् इतरकरयुगे शंखकौमोदगी स्यात् किंचित् ललाटनेत्रं विलसतु पुरतः श्रीहरेरर्थदेहं श्रीहरे अर्थदेहं। कार्तीक मासं హరిహరుల మాసం కాస్త కీర్తిస్తుంటాం కాబట్టి హరిహర ధ్యానము అంటారు దీన్ని. శ్రీశైల ప్రభలో చక్కగా ఈ హరిహర ధ్యానాన్ని గురించి బాగా వేసినటువంటి దివ్య శ్లోకం. కుడి భాగాన శివుడు ఎర్రని శరీరఛాయతో విభూతి ధరించి సర్వాంగములతో జటాజూటంలో నిలవంక రుద్రాక్షమాలలు నొసట మూడవ కన్ను తలపై గంగాదేవి పులితోలు వస్త్రం తెల్లని జంద్యం కుడిచేత అభయముద్ర పరహస్తంలో టంకము ధరించి కనిపిస్తే ఎడమ భాగంలో విష్ణువు నల్లని శరీరఛాయ రత్నాలు పొదిగిన బంగారు కిరీటం పచ్చని బంగారు వస్త్రాలు కుండలాలు హారాలు దండకడియాలు కంకణాలు మొదలైన బంగారు నగలతో ఎడమచేత గద పరహస్తంలో శంఖం ధరించి దర్శనమిస్తాడు మనందరికీ కూడా. ఈ మాసంలో ఈ శ్లోకాన్ని తప్పకుండా మనం గమనించాలి. హరిహర మాసం కాస్త కేవలం కీర్తించడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని ఒక్కసారి మనం ధ్యానించినందువల్ల కానీ స్మరణ చేసినందువల్ల కానీ పుణ్యం భవేత్ అని చెప్పి అంటుంటారు. ఇక కార్తీక పురాణంలో మనం జనక మహారాజుకు వశిష్ఠుడు చెబుతున్నటువంటి కార్తీక పురాణాన్ని మనం తప్పకుండా వింటున్నాం, శ్రవణం చేస్తున్నాం. మనం కలియుగంలో మానవులు ఏ విధంగా ఉంటారు అంటే అలసులు మందబుద్ధులు ఉగ్రరోగతరాయువులైన మానవులు భాగవతం చెబుతుంది. అలసత్వం కలిగినటువంటి వాళ్ళు, మందబుద్ధత్వం కలిగినటువంటి వాళ్ళు, రోగములతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు పుణ్యానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద క్రియలన్నింటి కూడా చేయలేరు. కేవలము నామస్మరణ చేస్తే పుణ్యం కలుగుతుంది అని చెప్పంటున్నారు. వీరి కోసమే ఆ విధంగా పెట్టారేమో. అందుకే ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞై త్రేతాయాం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలౌ కేశవ కీర్తనాత్. ధ్యాయన్ కృతే, కృతయుగంలో ధ్యానము అన్నారు. యజన్ యజ్ఞై త్రేతాయాం, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు అన్నారు. ఇంకా ద్వాపర యుగంలో పూజ అర్చన అన్నారు. ఇవన్నీ చేస్తే ఆ యుగాల్లో ఎంత ఫలితం కలుగుతుందో కలియుగంలో నామస్మరణ వంద అంత ఫలితం కలుగుతుంది అని చెప్పంటున్నారు. నామస్మరణాత్ అన్యోపాయం పవతరణే. ఈ శరీరం తరించాలంటే, ఈ సంసార సముద్రం నుంచి బయటపడాలంటే నామస్మరణ కంటే మించినటువంటి లేదు. ఎంత సులభమైనటువంటి మార్గాన్ని ఉపదేశించారో ఒక్కసారి గమనించాలి. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెబుతున్నాము అంటే వింటున్నటువంటి జనకుడికి ఒక సందేహం కలిగింది. మహాత్మా వశిష్ట, నీవు ఇన్ని విషయాలు చెబుతున్నావు కదా, కేవలం స్నానం చేత, జపం చేత, దానం చేత, అర్చనం చేత గొప్ప గొప్ప పుణ్య ఫలితాలు కలుగుతాయి అని చెప్పంటున్నారు. మానవులు దుర్మార్గపు దివ్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దుర్మార్గత్వంలో కూడా గొప్ప కార్యక్రమాలు అన్నమాట. ఇటువంటి గొప్ప గొప్ప దుష్ట కార్యక్రమాలు చేసినటువంటి వాళ్లకు అత్యంత సులభం ద్వారా ఫలితం కలుగుతుందా? నాకు సందేహం కలుగుతుంది. అన్నదానం అన్నారు, అందరూ చేస్తుంటారు. ఇటువంటి చిన్నదానాల వల్ల వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప పాపములు ఏ విధంగా పోతాయి? ఇవి పోవటానికి నిజంగా అవి సహకరిస్తాయా?
మీరు చెబుతున్నటువంటి వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నాకు కార్తీక పురాణం అంటే సందేహం లేదు, కానీ నాకున్నటువంటి ఈ చిన్న విధానానికి మీరు సమాధానం చెప్పగలరు అని చెప్పి అన్నాడు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే మీరు చెప్పినటువంటి కార్తీక వ్రత మహత్యాన్ని నేను శ్రద్ధగా వింటున్నాను. మీరు చెప్పేటువంటి వాటిల్లో చిన్న చిన్న పనుల చేత, ఒక్క కార్తీక మాసంలో చేసేటువంటి ఇటువంటి పనుల చేతనే సర్వ పాపములు ఉన్నీ పోతాయి అంటున్నాడు. వాడు భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నాడు. అటువంటి పాపములకు నిష్కృతి కలిగి వాడు పుణ్యవంతుడవుతాడా అనేటువంటి సందేహం నాకు కలుగుతుంది. దయతో అర్థం చేసుకుని సమాధానం చెప్పగలరు అని చెప్పి అంటే, అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక్కసారి చిరునవ్వు నవ్వాడు. ఓ మహారాజా, నువ్వు అడిగిన ప్రశ్న సరైనటువంటిదే, నేను సమాధానం చెప్తాను విను. వశిష్ఠుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. వేదాలు ధర్మశాస్త్రాలు ఎన్నో ధర్మసూక్ష్మాలు చెప్పాయి మహారాజా. ఇవి మన మనస్సులకు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా గోచరిస్తూ ఉంటాయి. గొప్ప పుణ్యాలు చిన్నవిగాను, కొద్దిపాటి పుణ్యాలు పెద్దవిగాను ఉంటాయి. నిజానికి పెద్ద చిన్న అని పుణ్యాల విభజన గురించి ఒక్కసారి మనం చర్చించవలసింది ఉంది. ధర్మసూక్ష్మాల్లో రాజసం, తామసం, సాత్వికం అనేటువంటి మూడు ఉంటాయ్యా. సాత్విక గుణాలు చాలా చిన్నగా అనిపించినప్పటికీ కూడా గొప్ప ఫలితాలను ఇస్తాయి. దేశకాల పాత్రతలను, అంటే దేశమంటే పుణ్యక్షేత్రం, కాలమంటే పుణ్యకాలం, పాత్రత అంటే యోగ్యతను అనుసరించి మనం ఆలోచిస్తే, ధర్మాలు సాత్వికం లేదా సత్యధర్మాలు, వీటి ద్వారా వచ్చిన ఫలితం మొత్తం పరమేశ్వరుడికి ఎవరైతే అర్పణ చేసేటువంటి వాడు సాత్వికుడవుతాడు. అదే కాకుండా తాను ఏం చేసినా ఇదంతా కూడా తుభ్యం సంప్రదదే ఇదం నవమయ, నేను పరమేశ్వరార్పణం చేస్తున్నాను, కృష్ణార్పణం చేస్తున్నాను అనేటువంటి భావం కలిగినటువంటి వాడు సాత్విక ప్రవృత్తి కలిగినటువంటి వాడు అవుతాడు. వాడు తనకు తెలియకుండానే దేవసుఖాలని అనుభవనిస్తూ ఉంటాడు. ముత్యపు చిప్పలో పడినటువంటి చిన్న చినుకు ముత్యంగా ఏ విధంగా మారుతుందో, దేశకాల పాత్రతలను గుర్తించి ఎవడైతే ఆ దానధర్మాలు చేస్తుంటాడో అది గొప్పగా ఫలితమిస్తుంది. సదాచారుడైనటువంటి వ్యక్తి పుణ్యకార్యాలు ఎంత చిన్నవి చేసినా అనంతమైనటువంటి ఫలితం కలుగుతుందయ్యా. సమయం చూసి ఎవడైతే చక్కటి పుణ్యకాలంలో ఇటువంటి కార్యక్రమాలు చేసినందువల్ల ఫలితం గొప్పగా ఉంటుందయ్యా. ఫలితాన్ని, ఇక రెండవది రాజసధర్మాలు, ఫలితాన్ని కోరి ఎవరైతే ధర్మాలు చేస్తుంటారో అటువంటి వాళ్ళు పునర్జన్మకు కారణమవుతారయ్యా. నాకు ఈ ఫలితం కావాలి కాబట్టి దానం చేస్తున్నాను అని చెప్పి ఎవరైతే చేస్తుంటారో అవి రాజసధర్మాలు అవుతాయి. అందువల్ల దేశకాల పాత్రతను ఆలోచించకుండా ఎప్పుడు పడితే చేసేటువంటి ధర్మాలు, కోరికల కోసం చేసేటువంటి ధర్మాలు తామస ధర్మాలుగా కీర్తించబడతాయి. వీటిల్లో ధర్మసూక్ష్మమును జాగ్రత్తగా గ్రహించి ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్లకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మహారాజా. దాన్నే గ్రహించవలసి ఉంటుంది మనమంతా కూడా. ఎందుకంటే పెద్ద కట్టెల మోపులో ఒక చిన్న నిప్పురవ్వ పడితే కట్టెలు ఏ విధంగా దహించిపోతాయో, చిన్న నిప్పురవ్వ అనేటువంటి పుణ్యం చేస్తే పాపభాగమైనటువంటి కట్టెల మోపు ఏ విధంగా తగలబడిపోతుందో, అదేవిధంగా పాత్రతను యోగ్యతను అనుసరించి చేసినటువంటి పుణ్యం కూడా మనకు వృద్ధి అవుతుంది, పాపం కాస్త కట్టెల మోపులాగా దహనమైపోతుంది. కాబట్టి దాన్ని గ్రహించవలసింది మహారాజా. దానికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతాన్ని చెబుతున్నా విను మహారాజా. అది ఏమిటయ్యా అంటే, కన్యాకుబ్జంలో సత్యవ్రతుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. అతడు 4 వేదాలు చదువుకున్నటువంటి పండితుడు, సదాచారాలు పఠించేటువంటి వాడు, ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని విడిచిపెట్టకుండా సార్థక నామధేయుడయ్యాడు, అంటే సత్యవ్రతనిష్ట కలిగినటువంటి వాడు అయినాడు. అందరూ అతన్ని ప్రశంసించేటువంటి వాడు. ఆ భర్తకు తగినటువంటిదే భార్య హేమావతి అనేటువంటి ఆమె. భర్త చేసేటువంటి సాంప్రదాయాల్ని, గౌరవాల్ని నిలుపుతూ మిత్రత్వంగా భర్తతో ఉంటూ వారిద్దరూ అన్యోన్యంగా జీవించేటువంటి వారు. వారికి కొంతకాలానికి ఒక పుత్రుడు జన్మించాడు.
అతనికి అజామీలుడు అనేటువంటి పేరు పెట్టుకొని అలారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ దంపతులకు వివాహం జరిగిన చాలా కాలం చేత సంతానం కలగటం వల్ల ఆ అజామీలుని తల్లిదండ్రులు చాలా గారాబంగా పెంచారు. ఎందుకంటే కానక కానక కలిగినటువంటి సంతానం కాబట్టి ఎవరికైనా అదే విధంగా ఉంటుంది. ఆ గారాబ ఫలితంగా వాడు పరమ మూర్ఖుడుగా మారాడు. పెద్దలను నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు. అందుకే పిల్లలని పెంచడంలో జాగరూకత వహించాడు. పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటే 14 సంవత్సరముల వరకు పిల్లలు ఏమన్నా చేస్తే అవి తల్లిదండ్రులకు ఉంటాయి. 14 సంవత్సరముల తర్వాత వ్యక్తిత్వం వస్తుంది కాబట్టి పాపకర్మం వాడికుంటుంది. కొత్త భాగం తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. ఈ అజామీరుడు వాడు పెరుగుతున్న కొద్దీ కూడా చెడు శ్రేహాల కారణంగా ఒకటి గమనించాలండి, లోకంలో మనకు మనముగా ఎప్పుడూ చెడిపోవండి. పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి మనుషులు, సమాజం మూలంగా మనలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ అజామీరుడు కూడా దుష్ట స్నేహాల సావాసంగా అబద్ధాలు నేర్చుకున్నాడు. చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, వ్యసనాలు, అలవాట్లు. కులధర్మాన్ని పాటించేవాడు కాదు. ఉత్తమ కులమైనటువంటి బ్రాహ్మణ కులంలో జన్మించినప్పటికీ కూడా జంధ్యాన్ని తెంపి చెట్టుకు తగిలించేటువంటి వాడు. ఇంతకంటే దుర్మార్గత్వం ఏముంటుందండి? వీడు చేసేటువంటి కర్మభ్రష్టమైనటువంటి పరులకు తల్లిదండ్రులు ఎంతో బాధపడేటువంటి వాడు. చివరకు ఎంతవరకు వచ్చాడు అంటే కామవంచలు విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకనే పురుషార్థములు అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష, వీటిలో అత్యంత భయంకరమైనటువంటిది, అందరినీ చాలా తన దగ్గరకు లాక్కునేటువంటిది ఏమిటయ్యా అంటే కామం. ఆ కోరిక అనుభవం ఎప్పుడూ కూడా ఆ కామవంచలు విపరీతంగా ఉండటం చేత దాస దాసీజనంతో కూడా కామవంచలు తీర్చుకుంటున్నాడు వీడు. వాడికి కామంతో కళ్ళు మూసుకున్నటువంటి వాడికి విజ్ఞత తెలియదు. చివరికి కామంతో కళ్ళు మూసుకున్నటువంటి వాడై ఒక నీచ జాతికి సంబంధించినటువంటి స్త్రీతో సంపర్కం పెట్టుకున్నాడు. ఆమెతోటే లక్ష్యం. తల్లిదండ్రులు లేరు, అన్నము లేదు, శౌచం లేదు, మంత్రం లేదు, సంధ్య లేదు. ఎప్పుడూ విడిచేశాడు వీటన్నిటినీ కూడా. ఇంటికి రావటం కూడా మానుకున్నాడు అజామీరుడు. తల్లిదండ్రులు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, తన కోసం ఎంత అలవటిస్తున్నారో కూడా పట్టించకుండా ఆమె ఇంట్లోనే భోంచేస్తూ అక్కడే ఉండి ఆమె యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఆమెకే సహకరిస్తూ ఆమె లేకుండా నేను జీవించలేను అనేటువంటి భావానికి వచ్చేశాడు. ప్రేమ కాస్త ఆమె పైన మారింది. ఇంతలో కాలం ఒకే రీతిగా ఉండదు కదండి. ఎందుకంటే భార్యను పోషించాలి. పోషించాలంటే ద్రవ్యం కావాలి. మరి ద్రవ్యం కోసం ఎటువంటి పనులైనా చెయ్యాలి. ఉండేది అరణ్యంలో హీనజాతితో సంపర్కం. ఇంకా కిరాత వేషంలో అన్ని పనులు చేస్తున్నాడు. పక్షుల్ని వేటాడటం, దొంగతనం చేయటం, అందరి దగ్గర ధనాన్ని లాక్కోవటం, ఈ విధంగా చేస్తూ ఉంటే ఒకరోజున తాను ఎంతో ప్రేమగా ఉండేటువంటి ఆ నీచ స్త్రీ సంపర్కము చేత వీళ్ళిద్దరూ కూడా వెళుతున్నారు. వెళుతుంటే ఒక చోట చెట్టుకు తేనెపట్టు పట్టింది. ఆ తేనెపట్టు కోసం భార్య పైకెక్కింది. ఆమె పైకెక్కినటువంటిది కాస్త కాలు జారి ఒక్కసారి కింద పడిపోయింది. కింద పడటంతో ప్రాణం పోయింది. ప్రాణం పోవడంతో తల్లడిల్లాడు. ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, భార్యను అనురాగంగా చూసుకున్నటువంటి వాడు కింద పడిపోయినటువంటి భార్యను చూసి తల్లడిల్లినటువంటి వాడై అడవిలో ఉండేటువంటి కట్టును తీసుకొచ్చి ఆమెను దహనం చేశాడు. బాగానే ఉంది. ఇతనికి ఆమె వల్ల కలిగినటువంటి ఒక కుమార్తె ఉంది. చూడండి ఎంత నీచంగా దిగజారతాడు. ఆ కుమార్తె కూడా యుక్త వయస్సుకు వచ్చేసరికల్లా వావి వరసలు చూడకుండా ఆమెతో పాటే కాలం గడుపుతున్నాడు. కాలం గడుస్తూ ఉంది. భయంకరంగా ఉంది చూసేవాళ్ళకి, ఇతనికి ఆనందంగా ఉంది. పుట్టిన సంతానమంతా నష్టమవుతున్నారు. ఎందుకంటే వావి వరసలు లేవు, ధర్మ మార్గత్వం లేదు, కేవలం కామం తప్పితే ఇంకేమీ కూడా లేదు కదండి. అందువల్ల ఆ కుమార్తెకు పుట్టినటువంటి బిడ్డలన్నీ కూడా చనిపోతున్నారు. ఎవరూ కూడా మిగలల. చివరికి అదృష్టవశం చేత ఒక్క కొడుకు కలిగాడు. అతనికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. చూడండి, పేరు పెట్టడంలో కూడా చాలా జాగరూకతగా ఉండాలి మనం.
అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టాం. ఆ పేరు వల్ల మనం ఎట్లా ఉన్నప్పటికీ కూడా నారాయణ గోవింద శివ పరమేశ్వర ఇటువంటి పేర్లు పెట్టుకోవడం వల్ల పుణ్యం భవే మనకు తెలియకుండానే వాటిని పిలుస్తుంటే పుణ్యం జరుగుతుంది. ఉదాహరణకు శివుడు అంటే మంగళకరుడు, శంకరుడు సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు, విష్ణువు సర్వవ్యాపకుడు. మన పూర్వకాలంలో పెద్దలు అందుకే ఈ పేరు పెట్టేవాడు. కేవలం ఆ నామం పిలిచినందువల్ల పుణ్యం కలుగుతుంది అనేటువంటి ఒక భావన. ఈ అజామీయుడు పరమ దుర్మార్గుడు, తల్లిదండ్రులను నిరసించినటువంటి వాడు, ఇంటికి వెళ్ళనటువంటి వాడు, కులధర్మాలు విడిచినటువంటి వాడు, నిజజాతి సంపర్కం కలిగినటువంటి వాడు కూడా ఈ ఆలోచన ఎట్లా వచ్చిందో వాడికి తెలియదు. కొడుకుకు నారాయణ అని పేరు పెట్టుకొని వాడు కూడా చాలా కాలం తర్వాత ఎంతోమంది బిడ్డలు పోయినటువంటి వాడు కాబట్టి అతని పైన మహాప్రేమ ఉండేది. ఎంతకాలం ఉంటుందండి ఈ శరీరం? జీర్ణమైపోతుంది కదా. భిద్యతే హృదయగ్రంథి ఛిద్యంతే సర్వసంశయా. ఈ హృదయగ్రంథులన్నీ ఛిదించబడతాయి, అనేక సంశయాలన్నీ కూడా పోతాయి. కాబట్టి శరీరం సడలింది, ఓపిక తగ్గింది, ఏ పనులు చేయలేకపోతున్నాడు, అవసాన దశకు వచ్చాడు. ఆ స్థితిలో అతనికి జ్ఞానం కలిగింది. అరిరే, నేను ఎంత పని చేశాను, నా సమయమంతా వృధా చేసుకున్నాను కదా, యమనమంతా కమవంచలతో గడిపాను కదా అనుకుని వాడు తన యొక్క కుమారుణ్ణి నారాయణ 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 అని పిలిచేవాడు. వీడు పిలిచినప్పటికీ కుమారుడు పలికేవాడు కాదు, ఉలికేవాడు కాదు. అవసాన దశ వచ్చేసరికల్లా అక్కడికి ఈ నారాయణ స్మరణ చేస్తుంటే అక్కడికి విష్ణుదూతలు వచ్చారు. ఆశ్చర్యమండి. ఎందుకంటే అవసాన దశలో కొంతమందికి యమదూతలు విష్ణుదూతలు కనపడుతూ ఉంటారు అని చెప్పి అన్నాడు. యమస్య కరుణా నాస్తి, ఎవడి కరుణ లేదు కదండి. ఎందుకంటే అంగుష్టమాత్రం పురుషం నిశ్చకర్ష యమోబలాత్ అని చెప్పి అంటారు. అంగుష్టమాత్రమైనటువంటి పురుషుణ్ణి సమయం తీరిపోగానే యముడు కాస్త కాలపాశం బంధించి తీసుకువెళ్ళిపోతుంటాడు. అదేవిధంగా వీడికి సమయం దగ్గరకు వచ్చేసరికల్లా వీడి నోటిలో చివరిలో అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కళేబరం భగవద్గీతలో అదే చెప్తాడు. నీవు ఎప్పుడు ఏ విధంగా అనకపోయినప్పటికీ కూడా అంతకాలం చివరి స్థితిలో నువ్వు భగవంతుణ్ణి తలచినందువల్ల కూడా పుణ్యప్రదమవుతుంది అని చెప్పి అంటుంటా. ఇది మామూలు విషయం కాదండి. అభ్యాసం ఉన్నటువంటిది అంటుంటాం, కానీ చివరిలో ఒక్కసారి నారాయణ అన్నా గోవింద అన్నా శివ అన్నా శంకర అనేటువంటిది కూడా ముక్తి కలుగదు. ఎందుకంటే ఆ సమయంలో అభ్యాసం లేనటువంటి చోట మనం చేసేటువంటి పనులే గుర్తొస్తాయి. కొడుకు ఎక్కడున్నాడు, కూతురు ఎక్కడుంది, ధరం ఎక్కడ పాతి పెట్టాం, ఏ బిద్దెట్టా ఉంది, ఏ పొలవెట్టా ఉంది, ఇటువంటి వాటితోనే సరిపోతాం. కానీ ఈ ధ్యానం ఉండదు. ఒకవేళ ఉన్నా మనస్సు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, శరీరం సహకరించదు. నమస్కారం పెడదామంటే చేతులు పైకి రావు, దేవాలయానికి వెళదామంటే కాళ్లతో కదలలేరు, డగ్గుతిక చేత మాట్లాడలేకపోతుంటాడు. చివరిలో ఏమనుకుంటారండి, డబ్బు ఇక్కడ పెట్టాను అని చెప్పడం కానీ, ఆ మేడలో ఏదో ఉంది అని చెప్పడం కానీ, వీటి కోసం ప్రయత్నిస్తుంటాడే కానీ నామస్మరణ ఆధన్యోపాయం, నామస్మరణ కంటే మించింది లేదు అనేటువంటిది ఆలోచించడు వాడు. ఎందుకంటే నేను సంపాదించానే, ఏమైపోతుంది ఏమైపోతుంది అనేటువంటి భావనలో ఉంటాడే కానీ కాదు. కానీ ఇక్కడ అజామీయుడు తన యొక్క కుమారుణ్ణి పిలవడం వల్ల నారాయణుని పైన భక్తి కాదు, గొప్పతనం అదేనండి. భగవంతుడు కొన్ని కొన్ని విధి విధానాలు చాలా గొప్పగా పెడుతుంటాడు. ఇతనికి నారాయణుని పైన ప్రేమ లేకపోయినప్పటికీ కూడా నారాయణ స్మరణ చేత నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిమ్మలం స్మరామి నారాయణ తత్వమవూయయం. అదే చెప్తారు శ్లోకం. నమామి నారాయణ పాద పంకజం, నారాయణుని యొక్క పాదపద్మములకు నమస్కరించాలిట. ఎందుకండి? తల చాలా గొప్పది కదా, మరి పాదాలకే ఎందుకు నమస్కరిస్తాం అంటే, పాదములలో యోగశాస్త్ర ప్రకారం 32,000 నాడులు కలుస్తాయి అని చెప్పి అంటారు.
ఆ పాదములకు నమస్కరిస్తే దేహానికి మొత్తం నమస్కరించినటువంటి భావన కలుగుతుంది అని చెప్పి అంటుంటారు. అందువల్ల భగవంతుని యొక్క పాదపద్మములకు ఒక్కాలి మనం, ఆ పాదాల్లో మహాలక్ష్మి ఉంటుంది అని చెప్పి అంటారు. అందువల్ల మహాలక్ష్మి కూడా ఏం చేస్తుంది, స్వామి యొక్క పాదపద్మముల దగ్గర కూర్చుని పాదసేవనం చేస్తూ స్వామివారి యొక్క ముఖబింబాన్ని చూస్తూ ఉంటుంది ఆ మహాతల్లి. వక్షస్థలంలో ఉండటం చేత ఆయన కొంపు ముఖబింబం ఆమెకు కనపడదు. పాదముల దగ్గర పాదసేవనం చేస్తూ స్వామి ముఖాంబుజం పశ్యతి, ముఖాంబుజాన్ని చూస్తూ ఉంటుంది. అందుకని నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా. పారాయణుని యొక్క పూజను ఎప్పుడూ కూడా కరోమి చెయ్యాలని. భగవంతుడికి ఒక పుష్పాలు సమర్పించడం కానీ, ఒక తోరణం కట్టడం కానీ, ఒక నీళ్లు తీసుకురావటం కానీ, ఒక అర్చన చెయ్యటం కానీ, ఏదన్నా మనకున్నటువంటి ద్రవ్యాన్ని భగవంతుడికి సమర్పించాలి. అదేవిధంగా వదామి నారాయణ నామ నిర్మలం, నిర్మలమైనటువంటి మనస్సుతో మనం నారాయణుని యొక్క వాక్యాన్ని పలకాలి. ఈ విధంగా పలికినందువల్ల నారాయణ అనుగ్రహం కలుగుతుంది. ఇవన్నీ లేవు అజామీయుడి, ఎందుకంటే ఇటువంటి వాక్యాల ద్వారా ఏం లేదు. కేవలము కుమారుని యొక్క పేరు నారాయణ పెట్టుకున్నాడు కాబట్టి నారాయణ 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 అని కలవరిస్తూ చివరికి దేహం విడిచాడు. ఎప్పుడైతే నారాయణ స్మరణ చేశాడో విష్ణుదూతలు శంఖచక్రములు దాల్చినటువంటి వాడై పరిగెత్తుకుంటూ వచ్చాడు. అదేవిధంగా యమదూతలు కూడా వచ్చారు. యమదూతలు వచ్చి ఏమయ్యా మీరెందుకు వచ్చారు, వీడు పరమదుర్మార్గుడు కదా, వీడు చేసినటువంటి పాపకర్మములు ఎన్నో ఉన్నాయి, వావివరసం లేకుండా కూతుర్ని అనుభవించినటువంటి వాడు, జీవితంలో తల్లిదండ్రులను నిరసించినటువంటి వాడు, కులాచారాన్ని మంటగలిపినటువంటి వాడు, ఇటువంటి వాణ్ణి మీరు ఏ విధంగా తీసుకువెళ్తారు అని చెప్పి ప్రశ్నించాడు. అప్పుడు విష్ణుదూతలు చెప్పారు, భగవంతుని యొక్క మార్గములు అనేక రకాలుగా ఉంటాయ్యా, అవి అందరికీ అర్థమయ్యేటువంటివి కాదు. ఇతను పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం వల్ల కానీ, వీళ్ళ తాతముత్తాలుతులు చేసినటువంటి పుణ్యం వల్ల కానీ చివరిలో నారాయణ స్మరణ చేశాడయ్యా, అది చాలు మాకు. ఎవడైతే చివరిలో తాను మరణించబోయే ముందు ఏ నామాన్నైతే స్మరిస్తుంటాడో ఆ దైవం కాపాడతాడు అని చెప్పి అంటుంటాడు. అందువల్ల ఇతను నారాయణ నారాయణ అనేటువంటి విధంగా ఎప్పుడైతే పలికాడు కాబట్టి అతనికి నారాయణుని యొక్క దివ్యానుగ్రహం కలిగింది, మేము అతన్ని తీసుకువెళ్ళటానికి వచ్చాము అన్నాడు. యమదూతలు ఊరుకోల, ఏమయ్యా మీరు ఎన్ని చెప్పినప్పటికీ వీడు పాపకర్మ భాగం చాలా ఉంది కాబట్టి వీడిని మేమే గ్రహించాలి, ఇతన్ని మేమే తీసుకువెళ్ళాలి అని పట్టుబెట్టాడు. చివరకు ఆ దివ్యదూతలు అతనికి సమాధానం చెప్పారుట. ఆ సమాధానం ఏ విధంగా చెప్పారో జనక మహారాజు వింటున్నాడు. వశిష్ఠుడు మహర్షి చెబుతున్నాడు, ఏమో మహారాజా, ఈ భగవంతుని యొక్క లీలలు అనేకంగా ఉంటాయి, ఆ లీలలు చెప్పడానికి వీల్లేదు, దాంట్లో ధర్మసూక్ష్ములు ఉంటాయి, సూక్ష్మం తెలిసి వర్తించాలయ్యా. మరి యమదూతలు అడిగినటువంటి ప్రశ్నకు విష్ణుదూతలు ఏం చెప్పారో తర్వాత అధ్యాయంలో నీకు చెబుతాను, గమనించవలసింది అని చెప్పి అన్నాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, మనము ఎంత పాపాత్ములమైనా నామస్మరణ చేయటం కూడా కాదు, నామస్మరణతో జీవించాలి. మనకు పెట్టుకునేటువంటి పేర్లు కూడా సక్రమంగా పెట్టుకోవాలి. ఈ కాలంలో మరి రకరకాల అర్థం లేనటువంటి పేర్లు పెట్టుకుంటున్నాం మనం, వాటి యొక్క అర్థాన్ని ఆలోచించాలి. హైందవ ధర్మ సాంప్రదాయంలో మనం భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి చక్కటి నామధేయాలు, ముక్కోటి దేవతలు ఉన్నారు, ఆ దేవతా నామధేయముల చేత ఒక్కసారి స్మరణ చేస్తే పుణ్యఫలితం కలుగుతుంది కాబట్టి ఆలోచించి నామాన్ని పెట్టుకోవాలి. పరమదుర్మార్గుడైనటువంటి వాడు నారాయణ నామధేయం చేత తరించాడు అంటే కేవలము అతను కొడుకుకు పెట్టినటువంటి పేరు వల్లనే ఆ విధంగా వాడు విష్ణులోకానికి వెళ్ళగలిగినటువంటి వాడైనాడు. అందువల్ల యమదూతలు అడిగినటువంటి దానికి విష్ణుదూతలు సమాధానం చెబుతున్నారు మహారాజా, దాన్ని వచ్చే అధ్యాయంలో నేను చెబుతుంటాను. ఈ కార్తీక మాసం చాలా మహత్తరమైనటువంటిది కాబట్టి ఆ మహత్తరమైనటువంటి మాసంలో ఈ అధ్యాయాలన్నీ కూడా పరమ పవిత్రంగా ఉంటాయి అని చెప్పి జనకుడికి ఈ వశిష్ఠుడు ఈ అధ్యాయాన్ని బోధిస్తాడు.
తరువాత అధ్యాయంలో యమదూతలకు విష్ణుదూతల సమాధానం చెప్పేటువంటి అంశాన్ని మనం గమనించాలి. నందీశ్వర నమస్తుభ్యం, శివునికి చక్కగా ఎదురుగా ఉండేటువంటి నందీశ్వరుడికి నమస్కారం చేసి కార్తీక మాసంలో శివదర్శనం కలగాలని, అదేవిధంగా గరుత్మంతునికి ఎదురు విష్ణుదేవునికి ఎదురుగా ఉండేటువంటి గరుత్మంతుణ్ణి ఒక్కసారి మన స్తుతి చేసి విష్ణుదేవుని యొక్క అనుగ్రహం కలగాలని మనమంతా కూడా ప్రార్థిద్దాం. గరుడో వాహనాధీశ పాదుకాకారమశ్రిత, వీరిరువురి వల్ల ఆ మహాదేవుని యొక్క దివిదర్శన భాగ్యం కలుగుతుంది కాబట్టి ఆ భాగ్యం మనకు కూడా కలగాలని చెప్పి మనం ఒక్కసారి ప్రార్థిద్దాం. ఓం నమ శివాయ సంభాయ.